हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल विजय तेली ब्लॉग्स। ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం। అండ్ మీరు ఎలా ఉన్నారు? బతుకమ్మ బాగా జరుపుకున్నారా? అండ్ మేమైతే చాలా బాగా జరుపుకున్నాం। అండ్ ఇక్కడ వచ్చేసి మీకు గునుగు చూపిస్తా ఉన్నాను అన్నమాట। గునుగు తంగ ఇది తంగడి పువ్వు, అది వచ్చేసి గునుగు, ఇదేమో సిద్ధజడ పువ్వు। అన్ని కలర్లు ముంచేసి పక్కన పెట్టేసామండి। ఇక్కడ అవన్నీ మన బతుకమ్మ పెరువనికి పెట్టానన్నమాట। అవన్నీ అవన్నీ అక్కడ పెట్టామన్నమాట। నిన్న నేను సాంగ్ ఒకటి సెట్ చేసి పెట్టాను కదా, చాలా బాగుందది అయితే। అండ్ ఇంకా కొన్ని కొన్ని వీడియోలు తీసాను కానీ అవి మిస్ అయ్యాయి, ఎట్లనో తెలియదు। ఇంకా ఆ వీడియోలు అయితే పెట్టలేదు, ఈ ప్రస్తుతానికైతే ఆ పాటలో సాంగ్ పెట్టేశాను అన్నమాట। మళ్ళీ వీడియోలో పెడితే మళ్ళీ సాంగ్ రావద్దు కదా అనేసి ఇంకా సపరేట్గా పెట్టేశాను। ఈరోజు మాత్రం వీడియో పెడతా ఉన్నాను। ఇక్కడ వచ్చేసి బంతిపూలు 2 కేజీలు తీసుకున్నామన్నమాట। అక్కడ వచ్చేసి ఫస్ట్ తంగడి పువ్వు కింద దారం వేసి తర్వాత తంగడి పువ్వు పేరుస్తూ ఉన్నామన్నమాట। పెద్ద బతుకమ్మ అయితే పేర్చేసాము, అయిపోయింది। అండ్ ఇంకా చిన్న బతుకమ్మ ఇట్లా పేరుస్తూ ఉన్నాము। ఇక్కడనైతే చాలా బాగా వచ్చింది బతుకమ్మ అయితే, పెద్దది బాగానే వచ్చింది। అండ్ ఇంకా చిన్నది ఇంకా కొద్ది చాలా బాగా వచ్చింది। ఇంకా అక్కడైతే మొత్తానికి అయితే పేరుస్తూ ఉంది అమ్మ బతుకమ్మ వచ్చేసి ఎల్లో కలర్ అండ్ ఆరెంజ్ కలర్ మొత్తం పేరుస్తాను అనమాట। వీళ్ళు బతుకమ్మ పేరు ముందుకి ఇక్కడ వచ్చేసి బట్టలు తెచ్చుకున్నారు అనమాట। అమ్మ పైసలు ఇచ్చేసింది అందరికీ, ఇంట్లో నలుగురికి, వాళ్ళ పెద్ద అక్కలకి నలుగురికి, నడిపక్క వాళ్ళకి నలుగురికి, మాకు నలుగురికి డబ్బులు ఇచ్చిందండి। ఇంకా అందరు తెచ్చేసుకున్నారు అనమాట। మేము అక్కడనే హైదరాబాద్లో తీసుకున్నాను, నేనైతే అక్కడికి నాకు హైదరాబాద్లో తీసుకున్నాము। ఇక్కడ వీళ్ళు వచ్చేసి పిల్లలు పెద్దవాళ్ళు అందరు కలిసి ఒక షాప్లోకి వెళ్ళి తీసుకొచ్చుకున్నారు అనమాట। షూలకు కూడా ఇచ్చిందన్నమాట, అక్కడ షూలు కూడా కొనుక్కున్నాడు, బట్టలు అదే చూపెట్టానన్నమాట, అమ్మ ఇచ్చింది డబ్బులు। ఇక్కడ వచ్చేసి పెద్ద బతుకమ్మ చిన్న బతుకమ్మ చూపెడతా ఉన్నానన్నమాట। ఇక్కడ ఇక సాయంత్రం అయిపోయిందండి, అప్పుడు టైం వచ్చేసి 4 అవుతుంది, తొందర బయలుదేరామండి। కొద్దిగా తొందర బయలుదేరితే మనం మంచిగా ఆడుకోవచ్చు అని తొందర బయలుదేరామన్నమాట। ఇక్కడైతే పట్టుకొని ఇంకా అది వచ్చేసి పెద్ద బతుకమ్మ, ఇది వచ్చేసి చిన్న బతుకమ్మ, అమ్మ ఉన్న నడిపక్క పట్టుకుంది, పెద్దక్క నేను చిన్న పెద్ద బతుకమ్మ పట్టుకున్నామన్నమాట। ఇక్కడైతే బయలుదేరుతూ ఉన్నాము, అక్కడ ఏదో సాంగ్ ఇన్స్టాగ్రామ్ లేదో పోస్ట్ చేస్తానమాట, అది అది తీసిన వీడియో ఇందులో కూడా పెట్టేస్తూ ఉన్నానన్నమాట। ఇక్కడ స్వీటీని పట్టుకుందిరా అంటే నేను పట్టుకొని పో అని అరుస్తూ వెళ్తూ ఉంది। ఇంకా అక్కడ వచ్చేసి ఇంకా అందరూ బయటకు వచ్చేసి నిలబడ్డారు, ఇంకా మేమైతే ఇంకా బయలుదేరుతూ ఉన్నాము। హైదరాబాద్లో తీసుకున్న సారీ అన్నది కేవలమా అదేనండి నేను కట్టుకున్న సారీ. అండ్ ఇంకా అక్క వాళ్ళకు బ్లౌజులు అందలేదు, అక్క వాళ్ళు అయితే ఇంకా వేరే సారీస్ కట్టుకున్నారు. అక్క వాళ్ళకి కూడా తెచ్చా, అక్క వాళ్ళకి కూడా కొన్నదండి అమ్మాయి, అమ్మాయి కొన్నది అందరికీ నలుగురికి అమ్మాయి కొంది. ఇక్కడైతే ఇక అందరూ వచ్చి నిలబడ్డారన్నమాట. ఇక్కడ చూడండి అంటే ఇంకా హాయ్ చెప్తా, అక్కడ హాయ్ చెప్తా ఉంది కదా మీకు వచ్చేసి అక్కడ. ఇంకా ఇక్కడ సగదూరం వచ్చేసామండి, ఇంకా దగ్గరికి వచ్చేసాము, ఇంకో సగదూరం నడిస్తే ఇంకా అక్కడికి వెళ్ళిపోతామన్నమాట. అక్కడ మీకు హాయ్ చెప్పింది కదా, చూడండి మరోజు ఇది ఈరోజే బతుకమ్మ అని చెప్తా ఉందన్నమాట. అప్పుడు ఇంతకుముందు చెప్పేది కదా అక్కడ. ఇంకా అక్కడ వచ్చేసి ఇంకా బయలుదేరుతూ వెళ్తూ ఉన్నామని అక్క వచ్చి పెద్దక్క వచ్చేసి పెద్ద బతుకమ్మ పట్టుకున్నదండి. అండ్ నడిపక్క వచ్చేసి నా చిన్న బతుకమ్మ పట్టుకుంది. ఇక్కడ వచ్చేసి ఆట ఆడుతున్నామండి, చాలాసేపు ఆడాము. ఇంకా పిల్లలు మంచి మంచి వీడియో కోలాటం కూడా ఆడామండి. ఆ కోలాటం వీడియో తీయలేదు పిల్లలు, తీయమని అరుస్తూ ఉన్నాను ఆడుకుంటేనే, కానీ పిల్లలు అయితే తీయలేదండి. అక్కడనే కోలాటం కూడా ఆడాము, చాలా బాగా ఆడాము. అండ్ చప్పట్లు కూడా ఆడామండి, చాలా బాగా ఆడాము. ఇక్కడ వస్తాను చూడండి, మేము ముగ్గురు ఒక్క దిక్కు ఇక్కడ ఉన్నాను చూడండి. అక్కడ గ్రీన్ కలర్ సారీ చూపెడతాను ఆగండి, నా హెయిర్ వదిలేసి ఉంటుంది చూడండి. ఇక్కడ వచ్చేసి నడపక్క సౌరం వేసుకుంది కదా అండి గ్రీన్ కలర్ సారీ ఒకటి, గ్రీన్ కలర్ సారీ అక్క బాహుబలి జాకెట్ వేసుకుంది కదా. అక్కడ వచ్చేసి ఆ అక్క, నేను, నడపక్క ముందుంది, పెద్దక్క మధ్యలో ఉంది. ఇక్కడ పింక్ కలర్ సారీ అంచు పింక్ కలర్ గ్రీన్, అక్కడ మేము ముగ్గురం అండి. అక్కడ నిల్చొని ఆడుతూ ఉన్నాము, నా పువ్వులు అయితే తెగ జారిపోయాయండి, చాలా బరువు ఉన్నాయి కదా, మస్తు జారాయి అన్నమాట పువ్వులు అయితే. అక్కడ ఆడుతూ ఉన్నాము కోలాటం. సాంగ్ అయితే పెట్టానండి, వేరే ఏదైనా సాంగ్ పెడితే చూడండి. Thank you.
ఇక్కడికి అక్కడ బతుకమ్మ అక్కడ 4కి వెళ్ళామండి. 4కి వెళ్ళేసి వచ్చేసాక ఇంకా 4కి వెళ్ళి ఎన్నింటికి వచ్చామండి 8కి వచ్చాము. అంతసేపు ఆడుతూనే ఉన్నాము. అక్కడ చాలా బాగా అనిపించింది సార్. అయితే మంచిగా ఆడాము. ఒక 4 గంటలు ఏమో ఆడాము అక్కడ. అక్కడ ఆడాక మళ్ళీ ఇంటికి వచ్చి కూడా ఇంటికాడ డెక్కు పెట్టుకొని ఎగిరామండి. ఇంక ఇంటి పక్కలు కూడా వచ్చారన్నమాట. ఇంకా ఆడాము అక్కడ చాలా. బుల్లెట్ బండికి సాంగ్ డ్యాన్స్ వేస్తూ ఉన్నామంట. ఆడ బుల్లెట్ బండికి డ్యాన్స్ వేస్తున్నాం అక్కడనైతే మొత్తానికి. ఇంటికి వచ్చాక కూడా చాలాసేపు 9:30 వరకు చేస్తామండి. ఇంటికి వచ్చాక కూడా ఇంటికి వచ్చాక కూడా 9:30 వరకు చేస్తానే ఉన్నాము డ్యాన్స్. అయితే ఇంకా చేసేసి ఇక అక్కడ భోజనం చేసి పడుకున్నామండి. ఇక్కడ బుల్లెట్ సాంగ్కు చేస్తూ ఉన్నాము డ్యాన్స్. అయితే చాలా బాగా అనిపించింది సార్. అయితే పెయిన్ సార్ అంత అనిపించలేదు కదా కరోనా చేపట్టి. సరే అయితే బాగానే అనిపించిందండి. అండ్ ఇది వచ్చేసి మన బతుకమ్మ కాడ చాలా మంది ఉంటారండి. ఇంకా నేను ఎవరిని వీడియో తీయలేదు. చాలా మంది ఉంటారు బతుకమ్మ కన్నా అయితే ఫుల్ మంది. ఇది ఇంటికి వచ్చేసాక అండి. ఇది మార్నింగ్ అండి. ఇంకో మార్నింగ్ ఈవినింగ్ అన్నమాట. ఇది మార్నింగ్ రోజు తీసాను. ఇంకా ఇక్కడైతే పైన ఉండి తీశారండి వీడియో. చాలా బాగా చాలా మంది. ఇంకా అప్పుడు మేము పోయినప్పుడు అయితే ఇంకెవ్వరు లేరండి. మేమే ఫస్ట్ తొందర వెళ్ళాం కదా ఆడుకుందామని. అందులో నేను కూడా ఆడుతున్నా. పింక్ కలర్ సారీ అండ్ గ్రీన్ కలర్ సారీ అండి. అక్కడ ఉన్నాను మీకు కనిపిస్తాను చూడండి. అందులోనైతే మేము ఆడుతూ ఉన్నామన్నమాట. చాలా బాగా అనిపించింది. ఇంకా ఆడుతూనే ఉన్నాము అక్కడ. 8 వరకు ఆడాము. 8 వరకు ఆడేసి ఇంటికి వచ్చాక మళ్ళీ ఇంటికాడ కూడా ఆడామండి ఛాన్స్ అయిపోయి. ఇంకా మీకు అప్పుడు ఇంకప్పటికీ చాలామంది రాలేదు. ఇంకా తక్కువ వచ్చారు. అక్కడ బొమ్మలు కూడా పెడతారండి. ఇంకా పిల్లలు అయితే ఇంక ఇష్టం వచ్చినట్టు ఆడారు. వాటర్లో వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్లోనైతే ఇంకా ఇష్టం వచ్చినట్టు ఆడారండి పిల్లలు. ఇంకప్పటికీ వస్తూనే ఉన్నారు 8 వరకు కూడా వస్తూనే ఉన్నారండి ఒక్కొక్కరు అయితే. చూడండి ఎంత బాగుందో. మళ్ళీ ఇక్కడ నుండి మ్యూజిక్ పెడతా చూడండి. Thank you.
ఇక్కడైతే ఇంకా ఆడుతా ఉన్నామండి. ఇక్కడ ఇంకా చీకటి అయిపోయింది కదా, చాలా చీకటి అయిపోయింది అన్నమాట. ఇంకా ఇంకా కూడా మందులు ఆడుతూ ఉన్నాము. పిల్ల వచ్చేసి ఇంకా వియ్యదిస్తూ ఉన్నారు. ఇక్కడ ఆడుతూ ఉన్నామన్నమాట. చాలా చీకటి అయిపోయింది. అక్కడ పక్కన అయితే మన పచ్చటి పొలాలు చాలా బాగున్నది. చాలా రోజులు కదా బయటికి వెళ్ళక, బయటికి వెళ్తే చాలా బాగా అనిపించిందండి. చాలా బాగుంది అండ్ చాలా పక్కకి గ్రీనరీ అండ్ మంచిగా సూపర్ సూపర్ సాంగ్స్ పెట్టారన్నమాట. డీజే పెట్టారు అక్కడ, మంచిగా ఉంది. ఎప్పటికీ పెడుతూనే ఉంటారు కానీ పెంచారు అంత లేదండి. ఈసారి అయితే చాలా బాగా ధుమ్ధమ్ చేసేసారన్నమాట. ఇంక అందులో మేము కూడా మాడుతూ ఉన్నామండి. నైట్ చీకటి ఎంత చీకటి అయిందో చూడండి. ఇంకా అమ్మ అయితే పక్కకు నిల్చుంది, ఇంకా మేమే ఆడుతూ ఉన్నామన్నమాట అక్కడైతే. అండ్ నిన్న సాంగ్లో కూడా సాంగ్ సెట్ చేసి పెట్టేవరకైతే ఇంకా చాలా టైం పట్టిందండి. నిన్న సాంగ్ అది పెట్టాను కదా సాంగ్, అది చాలా టైం పట్టిందన్నమాట. నాకైతే చాలా టైం తీసుకున్నదండి ఎడిటింగ్ చేసే వరకు. అన్ని సాంగ్ ఇట్లా చాలా అన్నీ బాగా పెట్టాలి కదా, చాలా టైం పట్టింది ఇంకా అది పెట్టే వరకు అయితే. దెన్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నా. నా ఛానల్ ఇట్లా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది, బెల్ ఐకన్ కొట్టండి. అలానే ఆప్షన్ పడుతుంది, అలానే ఒక నప్పు నేను చేసే ప్రతి వీడియో వస్తుంది. బాయ్ ఫ్రెండ్స్.